ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ అందించడం కోసం ఫైరోజు ఏం జరుగుతోంది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఈసారి కొత్త కొత్త వ్యక్తులు బయట నుంచి వచ్చి పోటీ చేసినటువంటి పరిస్థితి జిల్లాతో సంబంధం లేనటువంటి చివరి లాంటి సీనియర్లు నేరుగా వచ్చి ఇక్కడ పోటీ చేసి తమ బలాన్ని సత్తాన్ని నిరూపించుకోవాలని ప్రయత్నం చేశారు ఎలా ఉంది ఫలితానికి సంబంధించినటువంటి ఉత్కంఠ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి కౌంటింగ్ ఎస్ కరెక్ట్ చంద్రగిరి ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి సీఎంకి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తి కావడంతో ఆయన ఒంగోలు గురించి ఒకరించి ఇక్కడ ఒంగోలు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేయడం ఇక్కడ ప్రాధాన్యత సంతరించుకుంది అలాగే ఒంగోలు ఎంపీగా సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈసారి వైసీపీ టికెట్ ఆశించి ఆయన భంగపడిన తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఈ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందరూ చూపు కూడా ఇప్పుడు ఒంగోలు పార్లమెంట్ వైపు ఉంది అలాగే ఒంగోలు అసెంబ్లీ సీట్లో కూడా సీఎం వైఎస్కు బంధువు అయినటువంటి బాలిన శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు అలాగే దాంసాల జనార్దన్ టీడీపీ నుంచి ఉన్నారు వీళ్ళిద్దరు ఇక్కడ హోరాహోరి తలపడ్డారు అలాగే అంటే మాటల యుద్ధాల కూడా వీళ్ళిద్దరి మధ్య జరిగింది అలాగే గొడవలు కొట్లాటలు ఘర్షణలు కూడా ప్రచారం సందర్భంగా ఇటు ఎన్నికల సందర్భంగా కూడా చోటు చేసుకున్న పరిణామాలే నేపథ్యంలో ఇటు ఒంగోలు పార్లమెంటు అలాగే ఒంగోలు అసెంబ్లీ స్థానాలపైన ఉత్కంఠ నెలకొంది ఇక్కడ బెట్టింగ్లు కూడా ఈ రెండు స్థానాలపైన జోరుగా సాగి చెప్తున్నారు మరోవైపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇక్కడ కొత్త వ్యక్తి కావడం అయినా సరే ఇక్కడ వైసీపీకి పార్టీకి ఈ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ కంచుకోటగా ఉన్న నేపథ్యంలో తన గెలుపు ఖాయమని ఆయన భావిస్తున్నారు మరోవైపున ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుండు శ్రీనివాసరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తూ తనకు ఉన్నటువంటి పరిచయాలు గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయం అలాగే టీడీపీ నుంచి గతంలో రెండు వేల కూడా ఆయన పోటీ చేస్తున్నారు ఇక్కడ ఈ పరిచయాల నేపథ్యంలో తనకే లాభిస్తాయని చెప్పి ఇటు ఇద్దరు అంచనాలు వేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ పైన ప్రధానంగా అందరి దృష్టి ఉంది అలాగే ఒంగోలు అసెంబ్లీ పైన కూడా ఉంది ఇక్కడ పెంచారని చెప్తున్నారు రిస్ట్రిక్షన్స్ ఏ రకంగా ఉన్నాయి కౌంటింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు అధికార యంత్రాంగం అని చెప్తున్నారు ఢిల్లీ సిఈసి స్పెషల్ గా ఇష్యూని మానిటర్ చేస్తోంది అంటున్నారు ఏం జరుగుతోంది కౌంటింగ్ ప్రాసెస్లో ఎట్లాంటి జాగ్రత్తలు ఈసారి తీసుకుంటున్నారు కట్టుదిట్ట భద్రతా చర్యల మా మధ్యన ఇక్కడ కౌంటింగ్ జరుగుతుంది ఎందుకంటే గతంలో చూసాం చాలా భిన్నంగా ఉంది ఈసారి కూడా చాలా కట్టుదిట్టమైన బద్దలు తీసుకున్నాయి ఎందుకంటే ఘర్షణలు జరుగుతున్నాయి అలాగే పోలింగ్కు ముందు జరిగినాయి అలాగే పోలింగ్ తర్వాత కూడా పల్నాడు అలాగే ప్రకాశం జిల్లాలో ఎర్రగొండ పాలం దర్శనలో కూడా ఘర్షణలు జరిగినాయి ఈ పలు సంఘటనలు కూడా చేసి చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలో గట్టి బంద్రబా బందోబస్తు పాత్రాలు ఏర్పాటు చేస్తారు ప్రస్తుతం మనం ఒంగోలులోని రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నాం ఇక్కడ పోలింగ్ పోలింగ్ కేంద్రం అంటే కౌంటింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం ఇక్కడి నుంచే ఇప్పుడు ఇందాక ఒక అంటే ఆరు గంటలకే ఇక్కడ కౌంటింగ్ దగ్గరికి కేంద్రాల దగ్గరికి వీళ్ళు ఆ ఆర్ఓలు అలాగే ఏజెంట్లు రాజకీయ పార్టీ వాళ్ళు చేరుకున్న అయితే వాళ్ళు గంట సమయం పట్టింది ఇప్పుడే ఒక పావు గంట క్రితం ఇది క్లియర్ అయింది అప్పుడు దాకా ఇక్కడ జనం విపరీతంగా ఉన్నారు వీళ్ళు ఆర్ఓలు కానీ ఇట్లా కౌంటింగ్ ఏజెంట్లు కానీ ఇప్పుడు ఇప్పుడే వాళ్ళు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న తర్వాత అక్కడ వాళ్ళ సమక్షంలో ఇప్పుడు ఈవీఎంలు ఓపెన్ చేస్తారు ఎనిమిది గంటలకు అయితే ఎనిమిది గంటల సమయం ఉంది ఇంకా సమయం ఉంది కాబట్టి ఎనిమిది గంటలకు ఖచ్చితంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత ఈవీఎంలు కూడా లెక్కించే పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం బార్గేట్లు చూస్తున్నాం ఈ ద్వారా కూడా ఆర్ఓలు మీరు మొత్తం కూడా వెళ్ళారు ఒక గంట పాటు ఆలస్యమైంది అంటే ఆరు గంటలకే ఇక్కడ పోలింగ్ ఏజెంట్లు మిగతా వాళ్ళు చేరుకున్నారు అయితే ఇక్కడ ఎక్కువ మంది రాష్ట్రంగా రావడం వల్ల వాళ్ళని చెక్ చేసి పంపించారు నేపథ్యంలో ఇక్కడ జాప్యం జరిగింది ఎటు పరిస్థితుల్లోనూ ఎనిమిది గంటల కల్లా ఇక్కడ పోలింగ్ జరుగుతుందని కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్తున్నారు ఈ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది తొమ్మిదిన్నర తర్వాత మొదటి రౌండ్ పూర్తయిన తర్వాత మొదటి ఫలితం వస్తుంది అలాగే ప్రకాశం జిల్లాలో సంతనూతులపాడులో ఈ పోలింగ్ కేంద్రాలు తక్కువగా ఉన్నందున తొలి ఫలితం తొలి ఫలితం మనం సంతనూతలపాడుకులపాడి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు దానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా చురుగ్గా జరుగుతున్నాయి